రైట్ ఓకే శ్రీనివాస్ గారు, వన్ మినిట్ వన్ మినిట్, ఇస్తాను, చాలా టైం ఉంది శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం, చాలా టైం ఉంది మీకు ఇస్తాను వన్ మినిట్. శ్రీనివాస్ గారు నిన్న నాగబాబు గారు కూడా చాలా సీరియస్ అయ్యారు వీళ్ళు చేసిన వ్యాఖ్యలకి అన్నిటికీ కూడా. ఇంకా రాణబాబు గారు ఫైర్ ఎలా ఉంటుందో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉన్నది. హలో వినపడుతుందండి. ప్లీజ్ సార్, ఇప్పుడు మిత్తుల్ రెడ్డి గారు చాలా ఆవేశంగా ముందు మేము స్టార్ట్ చేసాం, మా నాయకుడు స్టార్ట్ చేశారు అన్నాడు. ఇదే రెడ్డి గారికి ఒక వ్యాపారం ఉందండి, ఆ వ్యాపారాన్ని ఇంకొకరు ఎవరో వచ్చి పడగొట్టేశారండి, తినడానికి తినలేని పరిస్థితి తీసుకొచ్చారండి. అప్పుడు ఈయన ఏం తిడతాడండి, ఏం తిడతారు, సన్నాసం తిట్టాడండి, బూతులకి డాట్లు పెట్టుకుని భాష మాట్లాడతారండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తిట్టిన తిట్లు కంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టారండి, గుడ్డలు ఇటు తీసి కొట్టండి, తగలబెట్టండి, షూట్ చేయండి. ఏంటంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని మాట్లాడవచ్చు మీరు, కానీ మేము మా నాయకుడు సొంత డబ్బుతో పార్టీ నడిపే వ్యక్తి. మా నాయకుడికి సిమెంట్ ఫ్యాక్టరీ లేవు, సాక్షి పేపర్ లేదు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి చేయలేదు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి చేసినప్పుడు లక్షల కోట్లు సంపాదించలేదు. ఏమంటే ఆయన్ని పట్టుకొని మీరు ఆయన సినిమా రిలీజ్ ముందే ఒకరోజు జివో ఇష్యూ చేసి ఆర్థిక మూలాలను నాశనం చేయాలనే ఈ దురదృష్టకరమైన పార్టీ, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన పార్టీ, రాష్ట్ర ఆస్తులు కూడబెట్టిన ఆస్తులని అమ్ముకునే పార్టీ, వీళ్ళ సొంత లాభం తప్ప ఎవరిని కూడా ఎవరు సచ్చారో బతికారు కూడా చూడనటువంటి వైసీపీ ప్రభుత్వ పాలన మనం గమనించినట్లయితే, ఇవాళ ఎవరైనా డిబేట్ లో మనం అన్నాం పోలేండి తిట్టుకుంటే కార్యక్రమాన్ని మానేద్దాం, ఎవడు తిట్టినా ఒకటే అంటున్నారు కదా, మీరు తిట్టండి మేము తిడతాం, అది కంటిన్యూ చేద్దాం. ఒక పక్కన రాష్ట్ర ప్రయోజనాల గురించి జగన్మోహన్ అది మన వ్యక్తిత్వం ఉన్నప్పుడు, అది మన ఇన్నర్ ఫీలింగ్, అది మన కంటెంట్, మన కంటెంట్ అదే అనమాట. మీరు తిట్టండి మేము తిడతాము, మన మన వ్యక్తిత్వం అది, మన చెప్తున్నారు. చూసారు కదా ఎవరు ఎలా మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ వేరు వేరు పార్టీ మనం రిప్రజెంట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మేము చెప్పేది అదే కదండి, ప్రజలు చూస్తున్నారు వింటున్నారు, కొద్ది సంయమనం పాటించండి. రాజకీయాల్లో పర్సనల్ గా విమర్శించాలంటే వేరే రకంగా విమర్శించొచ్చనే కదా మేము చెప్పేది. డిబేట్ లో మన ఎవరు శత్రువులు కాదు, ప్రభుత్వం విమర్శించడంలో మా నాయకులు తిట్టడం మేము తిడతామని చెప్పాను, తిట్టాను, దాంట్లో ఏమో రాజీ లేదు, అది కంటిన్యూ చేస్తాం. రెండో చూసుకోండి, రెడ్డి గారు వినండి, అది మాట్లాడుతున్నారు, రెడ్డి గారు వినండి ప్లీజ్. మీరు దిక్కుమాలిన పరిపాలన చేస్తామండి, ఎదరో తిట్టుకుంటారు ఎందుకు. ఏమంటే బాలనే శ్రీనివాస రెడ్డి గారికి వైసీపీ నాయకులు ఒక సవాల్ అండి, ఎలక్షన్లు ఇప్పుడు లేవు, ఇంకా 2.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. పద్దివేలు ఉంది ఎందుకు పారిపోయాడు రెడ్డి గారు, మాట్లాడి కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. మళ్ళీ సభ్యత గురించి మాట్లాడుతున్నా, నేను ఒకటే చెప్తాను వరుణ్ గారు, నోట్ చేసుకోండి. జనసేన బాబు గారు, వెయిట్ వన్ మినిట్ ప్లీజ్. ఏమండే ఒకటే చెప్తాను రెడ్డి గారు అని మేము సంబోధించాం. రెడ్డి గారు నేను ఏదైతే నేను బాలయ్య శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడిన దానికి నేను ఆ కౌంటర్ ఇస్తున్నాను. మీరు ఏనండి ఎనలేకపోతే చెవులు మూసుకోండి, అందుకని మాట్లాడకండి. ఒకటే మాట్లాడుతున్నాను సార్, ఆయన ఏమన్నాడు, ఇప్పుడు ఎలక్షన్ లేవు, 2.5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉండాలి, ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకున్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ పరిపాలన ఇంకా రాష్ట్ర ప్రజలు చూడాలి, మనకు అనవసరం దాని గురించి. ఎలక్షన్ లేనప్పుడు మీరు తెలుగుదేశంతో కలవకుండా దమ్ముంటే రమ్మని ఆయన అన్నాడు కదా, ఎలక్షన్ గురించి మాట్లాడిన వ్యక్తులు వైసీపీ వాళ్ళు కాబట్టి వైసీపీ వాళ్ళు నా ఛాలెంజ్ ఏంటంటే, ఈ రోజు ఎలక్షన్ పెడితే ఎవరితో కలవకుండా పోటీ చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది, మీకు దమ్ముందా? బీజేపీతో కూడా కలవం కావాలంటే తెలుగుదేశంతో కలవం, మేము మీకు దమ్ముందా?
గతంలో 133 130కి పైన పోటీ చేశారు, ఎన్నొచ్చినాయి ఏ గుర్తుతో పోటీ చేస్తారు, పోటీ చేస్తారు ఏ పార్టీ, ఏ పార్టీ గుర్తింపు ఉంది, ఏ పార్టీతో పోటీ చేస్తారు, ఏ గుర్తుతో పోటీ చేస్తారు. రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు ఇంట్రెస్ట్ చేయకండి, ఇంట్రెస్ట్ చేయకండి, మీరు నోట్ చేసుకోండి ప్లీజ్. రెడ్డి గారు ప్లీజ్ రెడ్డి గారు రెడ్డి గారు ఒక విషయం రెడ్డి గారు, మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంటరప్ట్ చేస్తే నేను ఆపాను, మీరు ఆగండి ప్లీజ్. మీకు ఇస్తాను నేను, మీరు నోట్ చేసుకోండి ప్లీజ్. ఛాలెంజ్ మీరు ఛాలెంజ్ కి మేము ప్రత్యాలం చేస్తున్నాం, మీకు దమ్ముంటే మీరు కనుక మీ మీద మీకు నమ్మకం ఉంటే రాజకీయాల గురించి మీరు ఇవాళ ఎలక్షన్ లేనప్పుడు మాట్లాడారు కాబట్టి ఏ పార్టీతో మేము కలవకుండా మీరు వచ్చే సంవత్సరం లోపు ఎలక్షన్ పెట్టదలుచుకుంటే జనసేన పార్టీ సింగిల్ గా పోటీ చేస్తుంది, దానికి ఆన్సర్ చేయండి. మేము ఎలక్షన్ గురించి మేము మాట్లాడుతున్నాండి. ఇది బాగుందండి, ఈ సంస్కారం తెలిసిన వాళ్ళకి. నేను మాట్లాడే దాంట్లో తప్పుంటే వరం గారు నాకు ఇంకా మైక్ ఇవ్వకండి. నేను ఆయన ఛాలెంజ్ ప్రత్యాలం చేశాను, అది అవునో కాదో చెప్పమనండి, అయిపోయింది అక్కడతో. ఇవాళ పరిపాలన గురించి మాట్లాడుకుందాం. ఆ పరిపాలన ఈయన అన్నారు కదా, మనం డిబేట్ లో అందరూ చూస్తారు, పద్ధతిగా మాట్లాడుకుందాం. మీరు పాలనలోకి రాకముందు మీరు చేసిన వాగ్దానం ఏంటి ప్రజలకి? అయ్యయ్యో డీజిల్ 60 రూపాయలు ఉందా, అయ్యయ్యో సన్న బియ్యం ఇస్తాం, 3,000 పెన్షన్ ఇస్తాం అని చెప్పిన మీరు ఇవాళ మీరు చేసే పని ఏంటంటే కార్డులు ఏరేస్తున్నారా? ఏంటంటే అధికారులు చేసిన తప్పుకి ప్రజలకు శిక్ష అనిపించాలా? ఆడు ఎవరికో 61 మీటర్లు ఉన్నాయంటండి ఒక నిరుపేదకి, అది ఎవరు తప్పండి? దానికి పనిష్మెంట్ ఎవరికండి? ప్రజలకి. ఆడికి పెన్షన్ కట్టు, ఇళ్ల స్థలం కట్టు, ఆడి అడిగి అన్ని మొత్తం రేషన్ కట్టు. అది ఫలితం ఎవరు అనిపించాలండి? అధికారులు అనిపించాలి, దాని పరిచయం అధికారులు అనిపించాలి. మీ ప్రజలకు ఇచ్చి లక్షలాది కార్డులు తీసేసి మేము గొప్పళ్ళు, మేము వేరే వీళ్ళు సన్నబియ్యం అని మాట నేను ఎప్పుడన్నా మాట్లాడే అన్నాడు. ఆ బైక్ చూపించమంటారు మీకు సన్నబియ్యం ఇస్తాం. ఓకే, మద్యపాన నిషేధం చేస్తానన్నారు మీరు, 90 ml బాటిల్ కూడా కుర్రలు తాగే అవకాశం కల్పించినటువంటి ఈ ప్రభుత్వం, ఇవాళ లిక్కర్నే దోపిడీ చేస్తున్న ఈ ప్రభుత్వం, ఇసుకని దోపిడీ చేస్తున్న ఈ ప్రభుత్వం, ఎవరైతే ఎస్టీలు ఉన్నారో ఆర్టీవిక, ఏదైతే ఏదో అడవిలో బతికే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లాటరేట్ గన్నులు కూడా పొల్లగొట్టి ఈ ప్రభుత్వం, సిమెంట్ రేట్లు పెంచిన ఈ ప్రభుత్వం, ఇనుము రేట్లు పెంచిన ఈ ప్రభుత్వం, నిత్యావసర వస్తువుల రేట్లు పెంచిన ఈ ప్రభుత్వం, పేద ప్రజల కోసం ఉన్నాం, రైతు పక్షపాతులు. వచ్చి రెండున్నర సంవత్సరాల్లో ఏ రైతు కన్నా మీరు ఏ పనిముట్టండి? దానికి ఆన్సర్ చేద్దాం పోని, మనం ఈ మాట్లాడుకోవచ్చు, వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నాం, దీనికి మాట్లాడుకుందాం. రెడ్డి గారు మీరు పాదయాత్రలో తిరిగాని అన్నారు, మీరు కూడా చెప్పండి, తప్పే ఉంది అది మానేసి మాట్లాడినా గారు. నేను చాలా నాకు కూడా చాలా సహనం ఉంటది, ఆ దాటిన తర్వాత మీకంటే దారుణంగా మాట్లాడతా, అది మాట్లాడకండి. మీరు ప్రజలకి జరిగే దాని గురించి మాట్లాడండి, ప్రజలకి ఏదైతే మనం హామీలు ఇచ్చామో అది నెరవేర్చడం గురించి మాట్లాడండి, అది మానేసి ఆడెవడో పవన్ కళ్యాణ్ ఇలాగ అన్నాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు మీరు కలవకుండా ఏంటి, అంత భయం ఏంటి మీకు, అంత భయం ఏంటి? రాజకీయ పార్టీలు అనేవి కలుస్తాయి, మీరు బీజేపీతో కలిసి అక్కడ కాపురం చేస్తారు, అక్కడ సై అంటారు లోక్సభలోను దీంట్లోను, ఇక్కడికి వచ్చి మరి బట్టలు ఇప్పుకుంటారు, రైతు దానికి ఏమో అక్కడేమో అంత సై అని, ఇక్కడికి వచ్చి రైతుల మీద జరిగే ధర్నాకి సిబిఐ మీరు మీకు ఒక సంస్కారం లేదు. మాటలో ఇందాక ఫస్ట్ మీరు మాట్లాడిన మాటలు, ఇప్పుడు మాట్లాడిన మాటలు చూస్తే ప్రజలు చూస్తున్నారు, డిబేట్ లో లైవ్ చూసే వాళ్ళు ఉన్నారు, ఆ ఎవరికి సంస్కారం లేదో వాళ్ళు నిర్ణయిస్తారు. రైట్, ఓకే, ఎందుకు బాధ్యత గారు తేడా వచ్చిందంటే ఇంతకు ముందు జరిగిన ఇష్యూలోని
కరాయిన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్ గారి పేరు చెప్పారు ఆయన. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఎంక్వైరీ చేయించుకోవచ్చు. మరి ఇదివరకు కూడా గతంలో కూడా వాళ్ళ బాబాయ్ గారు చచ్చిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పేరు చెప్పారు.